నిన్న అనపర్తిలో చంద్రబాబు రోడ్ షో, ఉద్రిక్త పరిస్థితులు అన్నీ మనం చూసాం. అనుమతి లేని చోట సభ నిర్వహించారని, పోలీసులను పరుషంగా మాట్లాడారని, డిఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1000 మందిపై కేసులు నమోదు చేశారు, క్రిమినల్ కేసులు. చంద్రబాబు సహా 1000 మంది మీద, అనపర్తి, బిక్కవోలులో 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు, 1000 మంది మీద కేసులు నమోదు చేశారు. వాస్తవంగా అక్కడ సభకి ముందు రోజు పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన సభకి వెళ్తుండగా సడన్గా అనుమతి రద్దు చేశామని చంద్రబాబు నాయుడిని అక్కడికి వెళ్లకుండా అడ్డగించారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. బ్యారికేడ్లు దాటుకుని వెళ్తుంటే బస్సులు అడ్డంగా పెట్టారు, లారీలు అడ్డంగా పెట్టారు. అయినా అది కాదని ఆయన సుమారు 7 కిలోమీటర్లు మునిమాపు వేళ చీకట్లో నడుచుకుంటూ అనపర్తి చేరుకున్నారు బలభద్రపురం నుంచి. ఈ సందర్భంగా కూడా సభ నిర్వహణ జరగకుండా ఉండడానికి, అడ్డగించడానికి, మైక్ లాక్కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో చట్ట ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, ఎవరో ఆదేశాలు ఇస్తే మీ ఇష్టారాజ్యంగా ఇలా చేస్తే ఊరుకోము అని చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి డిఎస్పి భక్తవత్సలం పరుషంగా మాట్లాడారు, హెచ్చరికలు జారీ చేశారంటూ కేసులు నమోదు చేశారు. సో మాజీ మంత్రి జవహర్ని నిన్న అదుపులోకి తీసుకొని పరుష పదజాలం కాదు, బూతులు తిడుతూ కుటుంబ సభ్యులను పేరెత్తి స్టేషన్కి తీసుకెళ్లి కటిక నేల మీద మాజీ మంత్రిని, దళిత నేతని కూర్చోబెట్టారని, తీవ్రమైన తీరని అవమానం చేశారు తనకంటూ జవహర్ కూడా ప్రైవేట్ కేసులు పెట్టబోతున్నట్లుగా చెప్పారు, సీఏ మీద, డిఎస్పీ మీద. అసలు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా, ఎవరైనా సిటిజన్ నడిచే అవకాశం ఉందా లేదా ఆ రాష్ట్రంలో అనేది ప్రశ్న. లోకేష్ పాదయాత్రకు కూడా వెళ్ళొద్దంటూ వాలంటీర్లు, తమకు కేటాయించిన 50 ఏళ్లకి ఒక్కొక్క వాలంటీర్ వెళ్ళి లోకేష్ పాదయాత్రకు వెళ్ళొద్దు, మేము మీకు ఇన్ని చేశాం, ఇన్ని పథకాలు ఇచ్చాం, పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అమ్మ ఒడి ఇస్తున్నాం, ఏదైనా మీకు పని చేస్తున్నాం, కాబట్టి ఆ పాదయాత్రకు వెళ్ళొద్దంటూ శ్రీకాళహస్తిలో వాలంటీర్లు తిరుగుతుండగా తెలుగుదేశం పార్టీ అభిమానులు దాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకుని రికార్డు చేశారు. అంటే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రకు వెళ్ళొద్దు అనేది బతిమాలడం, బెదిరించడం, బామాలడం. ఒకవేళ ప్రతిపక్ష నాయకులు నిజంగానే యాత్రకు వస్తే పోలీసులను అడ్డం పెట్టి ఆపేయడమా, ఇది ప్రజాస్వామ్యమా అనేది అనేక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర చేస్తున్న శ్రీకాళహస్తిలో ఒక వాలంటీర్ ఇంటింటికి తిరిగి ఏమంటున్నాడు ఒకసారి వీడియోలో చూద్దాం. చేసేది వైఎస్ఆర్సీపీ సైడ్ మీకు అన్ని ఇచ్చిందట. అవును, దానికి మీరు పోకూడదని చెప్పేదానికి అక్కలేదు కదా. మీకు ఇప్పుడు చేసేది మీకు అవును, మీకు కాదని చెప్పట్లేదు. మీరు వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే, మీకు ఇంటింటికి పోయి తిరగమని, మీకు ఇచ్చిన 50 మంది తిరగమని మీరు చెప్పింది ఎవరు? మా పనే అదేనా? అదే, ఏం పని అది? మమ్మల్ని తీసుకుని దానికోసం అంటే మీరు ఇంటింటికి పోయి, మీరు నారా లొకేషన్ పోతే మీ స్కీములు పిరికేస్తాము, అమ్మ ఒడి పీకేస్తాము, రేషన్ కార్డు పిరికేస్తాము, అదే మాటలు అబ్బాదా? ఒకటి నువ్వే చెప్పా, ప్రతి ఒక్కటి చేస్తున్నావా లేదా? చేయట్లేదు, ఎవరు చెప్పారు? ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలు ఎక్కడికైనా పోతారు కదా. నాకు మెట్లు కొట్టమని, నా కొట్ల ఇది మెట్ల సమస్య కాదు. మీ ఇంటి దాకా వచ్చి ఏదన్నా ఒకటి వచ్చి నీకు రేషన్ కార్డు లేదన్నా కానీ, ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా కానీ, పెన్షన్ కానీ, ఏ రోజున అయిందా? వాలంటరీగా చేసేది కాదు, ప్రజల్ని పోబాక అని చెప్పేదానికి. ఎందుకు సాయి చేయడం చెప్పడం పార్టీ కాదు, పోబా ఉండేది చేసేదానికి, పోబాక అని చెప్పే అధికారం లేదు కదా. ఏ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ చెప్పింది ఆయన జీవో ఏమైనా పాస్ చేసి ఇచ్చింది తెలిసినా, మళ్ళీ వీటికి ఏదన్నా భయపడిపోతున్నారు మీ ఎమ్మెల్యే గారా? మీరు బాగా చేస్తుంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉంటుంది కదా. ఇలా చెప్పాలి అసలు, ప్రతి ఇంటికి తిరిగేసి, మీ 50 మంది ఇలా తిరిగేసి, మీరు మా వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కానీ, నారా లోకేష్ ప్రోగ్రామ్ కానీ పోకూడదని చెప్పకూడదు కదా. మీ మదర్న చేసినప్పుడు, మీ ఎమ్మెల్యే గారు బాగా చేసినప్పుడు ప్రజలే ఓటేసి గెలిపిస్తారు మీ ఎమ్మెల్యేకి, అవునా కాదా? మళ్ళీ మీరు ఇళ్ళ తిరిగి చెప్పాలి అవసరం ఏముంది? మీరు చేయలేదని, అయ్యా మీరు చేయలేదని ప్రజలు చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు. మీరు వాలంటీర్లో ఇల్లింటికి తిరిగేసి, నేను తెల్లారలేసి అదే గ్యాదర్ చేస్తున్నా, ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారని. మీరు ఇల్లుకి తిరిగేసి మీరు నారాలోకి ప్రోగ్రామ్కి పోబాకని వాళ్ళని ఎందుకు భయపిస్తున్నారు? ఇట్లా మీ ఎమ్మెల్యే గారు కానీ, లేదు మీ సీఎం గారు కానీ భయపడుతున్నారా?
వీడియో చూస్తే చెప్పుకో, ఇబ్బంది ఏం లేదు, నువ్వు కూడా తీసుకున్నా వీడియో తీసి పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో. అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా, నాకు తెలియదు కదా మ్యాటర్. వెళ్ళాను ఇప్పుడు మా ఇంటికి కాదు, అట్లా అందరూ. నేను సాయి అనే వాలంటరీ కాదు, ప్రతి ఒక్క వాలంటరీ ఇట్లా పోయి చెప్తున్నారని నేను అదే కాదు చెప్పేది. నేను చెప్తున్నాను కదా, మీ జగన్, మీ జగన్ అన్నకి మీ మదన్నకి ఎందుకు ప్రభుత్వం ఇస్తున్న జీతాలు తీసుకున్న వాలంటీర్ నుంచి మొదలుపెట్టి పోలీస్ ఆఫీసర్ల వరకు ప్రతిపక్షాల యొక్క రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళొద్దు అని ఒత్తిడి తీసుకురావడం, ఒకవేళ కార్యక్రమాలు నిర్వహించినా అడ్డగించడం, దీని మీద చర్చలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ మహిళా విభాగం.